నా పేరు పి సత్యనారాయణ స్కూల్ అసిస్టెంట్ తెలుగు నేను ఎస్ఎన్ఎం జెడ్పిహెచ్ఎస్ కొర్రాజులగుట్ట భద్రాచలం పాఠశాలలో పనిచేస్తున్నాను నేను ఈరోజు 9వ తరగతి విద్యార్థులకు ప్రథమ భాష తెలుగు నుండి 4వ పాఠమును బోధించుచున్నాను ముందుగా మరి పాఠంలో ప్రవేశించే ముందు విద్యార్థిని విద్యార్థులకు శుభాశిష్యులు ఇప్పుడు మిమ్మల్ని నేను ముందుగా కొన్ని ప్రశ్నలు అడుగుతాను జవాబులు చెప్పండి ఒకటి ఇద్దరు వ్యక్తులు మాట్లాడుకోవడాన్ని ఏమంటారు సంభాషణ లేదా సంభాషించడం మరి ఇలాగా మాట్లాడుకునేటటువంటి సందర్భంలో ఈ ఇద్దరిలో ఒకరు ప్రశ్నలు అడుగుతూ ఉంటే వేరొకరు జవాబులు చెబుతూ ఉంటారు దీనిని ఏమంటారో తెలుసా తెలుసండి గురువుగారు ఇంటర్వ్యూ లేక ముఖాముఖి అంటారు ఈరోజు మనము ప్రముఖ వ్యక్తి రచయిత అయిన డాక్టర్ రంగాచార్యతో ముఖాముఖి గురించి తెలుసుకుందాము మరి డాక్టర్ రంగాచార్యతో ముఖాముఖి అనేటటువంటి పాఠ్యాంశంలో మరి సామర్థ్యాల వారిగా పాఠ్యాంశాన్ని ఇవ్వటం జరిగింది దానిలో మొట్టమొదటి సామర్థ్యాన్ని కానీ మనం పరిశీలించినట్లయితే దీనిలో ఏం సామర్థ్యం ఉందంటే చదవండి ఆలోచించి చెప్పండి అనేటటువంటి సామర్థ్యాన్ని ఇవ్వటం జరిగింది ఈ చదవండి ఆలోచించి చెప్పండి అనేటటువంటి దాన్ని పిల్లలు ఇప్పుడు మీరు ఒక 2 నిమిషాలు మౌన పఠనం చేసి మీకు ఏవైతే కఠినంగా అనిపిస్తున్నాయో ఆ కఠినంగా అనిపించేటటువంటి పదాలను కీలక భావనను గుర్తించి మీరు పెన్సిల్తోని మీ యొక్క పాఠ్యపుస్తకంలో నోట్ చేయండి సరేనండి గురువుగారు ఇప్పుడు మీరందరూ కూడా పాఠ్యపుస్తకాన్ని గమనించండి నేను మొట్టమొదట చదవండి ఆలోచించి చెప్పండి అనేటటువంటి దాన్ని ఇప్పుడు నేను బాహ్య పఠనం చేస్తాను కీలక పదాలను కూడా గుర్తించి కీలకాంశాల గురించి వివరంగా నేర్చుకుందాము విద్యార్థులు చూడండి 4వ పాఠం రంగాచార్యతో ముఖాముఖి చదవండి ఆలోచించి చెప్పండి చూడండి అందరు పుస్తకాన్ని తెలంగాణకు చెందిన ప్రముఖ భాషావేత్త డాక్టర్ చేకూరి రామారావు గారితో పత్రికా విలేకరి ముఖాముఖి పత్రికా విలేకరి గారు మరి చేకూరి రామారావు గారిని ముఖాముఖి అంటే ఇంటర్వ్యూ నిర్వహించడం జరుగుతుంది మనం ఇంతకుముందు ఇంటర్వ్యూ అంటే ఏంటో చెప్పుకున్నాం కదా ఒకరు ప్రశ్నిస్తూ ఉంటే ఒకరు జవాబులు చెబుతూ ఉంటారు ఇక్కడ చదవండి ఆలోచించి చెప్పండి అనేటటువంటి పాఠ్యాంశాన్ని కానీ మనం గమనించినట్లయితే దీంట్లో పత్రికా విలేకరి గారు ప్రశ్నలు అడుగుతూ ఉన్నారు మరి చేకూరి రామారావు గారు జవాబులను చెబుతూ ఉన్నారన్నమాట పత్రికా విలేకరి మీ వ్యక్తిగత వివరాలు చెప్పండి అని పత్రికా విలేకరి గారు అడగటం జరిగిందన్నమాట విద్యార్థులు మీరందరూ కూడా శ్రద్ధగా పుస్తకాన్ని గమనిస్తూ ఉండండి చూస్తూ ఉండండి చేకూరి రామారావు గారు
ఈ విధంగా తన యొక్క జవాబుని తెలియజేస్తున్నారు. అదేంటంటే వారి యొక్క వివరాలు ఇక్కడ ఇవ్వడం జరిగింది. మాది ఇల్లెందల పాడు గ్రామం. మాది అంటే ఎవరిది? మరి చేకూరి రామారావు గారిది అన్నమాట. ఖమ్మం జిల్లా. తల్లి భారతమ్మ, తండ్రి లింగయ్య. భాషాశాస్త్రంలో ఉపన్యాసకుడుగా ఉద్యోగం ప్రారంభించి హైదరాబాదు కేంద్రీయ విశ్వవిద్యాలయంలో దీర్ఘ పదవీ విరమణ చేశాను అని చేకూరి రామారావు గారు చెప్పడం జరుగుతుందన్నమాట. పత్రికా విలేకరి గారు మరి ఈ విధంగా మళ్ళా ప్రశ్న అడుగుతున్నారు, మీకు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు ఎప్పుడు ఏ రచనకు వచ్చింది అని. అప్పుడు చేకూరి రామారావు గారు ఈ విధంగా జవాబుని తెలియజేస్తున్నారు, నేను రాసిన స్మృతి కినాంకం అనే వ్యాస సంకలనానికి 2002 ఉత్తమ విమర్శ గ్రంథంగా కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు వచ్చింది. పత్రికా విలేకరి గారు మరలా ప్రశ్నిస్తున్నారు, వాడుక భాష గురించి చెప్పండి. చేకూరి రామారావు గారు ఈ విధంగా తెలియజేస్తున్నారు, వ్యవహారిక భాషావాదం అంటే మాట్లాడేటట్లు రాయటం కాదు, మాట్లాడే భాషకు రాసే భాషకు పరిమితులు వేరు, ప్రయోజనం వేరు, రచనా వ్యవస్థకు కొన్ని నియమాలు అవసరం. పత్రికా విలేకరి గారు మరలా ప్రశ్నిస్తూ ఉన్నారు, తెలుగు కనుమరుగు అవుతుందేమోనన్న ఆందోళన గురించి మీ అభిప్రాయం. చేకూరి రామారావు గారు ఈ విధంగా తెలియజేస్తున్నారు, ఇన్ని కోట్ల మంది మాట్లాడే భాష కనుమరుగు కాదు, కాకపోతే మన తెలుగులో ఇతర భాషల మిశ్రమం ఎక్కువగా కనిపిస్తుంది అని తెలియజేయడం జరిగిందన్నమాట. ఇప్పుడు చదవండి, ఆలోచించి చెప్పండి అంశాన్ని కానీ మనం గమనించినట్లయితే, దీని యొక్క వివరాలు కానీ గమనించినట్లయితే, మరి చేకూరి రామారావు గారి యొక్క స్వగ్రామం వారిది ఎక్కడా అంటే ఇల్లెందలపాడు. మరి ఇల్లెందలపాడు ఎక్కడ ఉన్నది అంటే మధిర తాలూకాలో ఖమ్మం జిల్లాలో ఉన్నదని చేకూరి రామారావు గారు తెలియజేయడం జరుగుతుంది. మరి వారి యొక్క జనని జనకులను మనం పరిశీలించినట్లయితే వారి యొక్క తల్లి గారి పేరు భారతమ్మ, వారి యొక్క తండ్రి గారి పేరు లింగయ్య. భాషాశాస్త్రంలో ఉపన్యాసకుడిగా ఉద్యోగం ప్రారంభించి అంటే ఈ యొక్క భాషాశాస్త్రంలో ఉపన్యాసకుడు, ఉపన్యాసకుడు అంటే ఉపన్యసించడం, ఉపన్యసించడం అంటే చెప్పడం లో ఉద్యోగం ప్రారంభించి ఉద్యోగాన్ని ప్రారంభించడం జరిగింది. ఎవరు ప్రారంభించారు? చేకూరి రామారావు గారు. హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయంలో డీన్గా పదవీ విరమణ చేశారు. ఈయన ఈ విధంగా ఉపన్యాసకుడుగా పనిచేసి మరి హైదరాబాదులో ఉన్నటువంటి సెంట్రల్ యూనివర్సిటీ అంటే కేంద్రీయ విశ్వవిద్యాలయము, ఆ యొక్క విశ్వవిద్యాలయంలో పనిచేసి డీన్గా పదవీ విరమణ చేశారు. పదవీ విరమణ అంటే పదవి నుండి మరి దిగిపోవడాన్ని పదవీ విరమణ అని అంటాం అన్నమాట. డీన్గా అంటే కళాశాలల అధికారిగా పనిచేయడం జరిగిందన్నమాట. మరి పత్రికా విలేకరి గారు మళ్ళీ అడుగుతున్నారు ఏమని అంటే, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు ఇప్పుడు ఏ రచనకు వచ్చింది? మరి మనం ముఖ్యాంశాలని కానీ గమనించినట్లయితే ఇక్కడ కీలకాంశాల్లో కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు అంటే కేంద్ర ప్రభుత్వం వారు సాహిత్య రంగంలో కృషి చేసినటువంటి వాళ్ళకి గుర్తింపుగా ఇచ్చేటటువంటి అవార్డుని
కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు అని అంటారు. మరి అవార్డు ఎప్పుడు వచ్చింది, మీరు ఏ పుస్తకం రాస్తే వచ్చింది అనేటటువంటి విషయాలని పత్రికా విలేకరి గారు మరి చేకూరి రామారావు గారిని అడగటం జరిగిందన్నమాట. అప్పుడు చేకూరి రామారావు గారు ఈ విధంగా తెలియజేస్తూ ఉన్నారన్నమాట. ఏ విధంగా అంటే, నేను రాసిన స్మృతి కినాంకం అనే వ్యాస సంకలనానికి 2002 ఉత్తమమైన విమర్శ గ్రంథంగా కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు వచ్చింది. ఈయన ఏం చేశాడంటే, కొన్ని వ్యాసాలని రాసి వాటన్నిటిని కూడా సంకలనం చేశాడన్నమాట. చేసి ఒక పుస్తకాన్ని తయారు చేయడం జరిగింది. ఆ పుస్తకాన్నే స్మృతి కినాంకం అనేటటువంటి పుస్తకం. ఈ పుస్తకానికి అంటే ఈ యొక్క గ్రంథానికి వ్యాస సంకలనానికి 2002 అంటే ఇప్పుడు 2020 కదా, 8 ముందుగా దీనికి ఒక మరి అవార్డు రావటం జరిగిందన్నమాట. ఉత్తమమైన విమర్శ గ్రంథంగా ఏ అవార్డు వచ్చింది, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు. అంటే కేంద్ర ప్రభుత్వం వారు దీనికి అవార్డు ఇవ్వడం జరిగిందన్నమాట. మళ్ళా పత్రికా విలేకరి గారు అడుగుతున్నారు ఏమనంటే, వాడుక భాష గురించి చెప్పండి. వాడుక భాష అంటే ఏంటి, ఆ వాడుక భాష గురించి తెలియజేయమని మరి ఈ యొక్క చేకూరి రామారావు గారిని అడుగుతున్నారన్నమాట. ఆయన ఏ విధంగా తెలియజేస్తున్నారంటే, వ్యవహారిక భాషావాదం అంటే మాట్లాడినట్లు రాయటం కాదు, మాట్లాడే భాషకు రాసే భాషకు పరిమితులు వేరు, ప్రయోజనం వేరు, రచనా వ్యవస్థకు కొన్ని నియమాలు అవసరం. రచన చేయాలంటే దానికి కొన్ని నియమాలు ఉండాలని మరి చేకూరి ఉంటాయని చేకూరి రామారావు గారు తెలియజేయటం జరుగుతుందన్నమాట. వ్యవహారిక భాషావాదం అంటే మాట్లాడినట్లు రాయటం కాదు. వ్యవహారిక భాష అంటే నిత్య వ్యవహారంలో మనం ఉపయోగించేటటువంటి భాషను వ్యవహారిక భాష అని అంటూ ఉంటామన్నమాట. మరి వ్యవహారిక భాష అనేది ప్రాంతాన్ని బట్టి మారుతూ ఉంటుందన్నమాట. ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క విధంగా ఆ యాస అనేటటువంటిది ఉంటూ ఉంటుందన్నమాట. వ్యవహారిక భాషే కాదు, మాండలిక భాష కూడా ఉంది. మాండలిక భాష అంటే ఒక మండలానికి, కొంత భూభాగానికి, కొంత ప్రాంతానికి పరిమితమైనటువంటి భాషని మాండలిక భాష అంటారు. ఉదాహరణకు మరి తెలంగాణలో భాషను కానీ గమనించినట్లయితే, ఈ ఉన్నటువంటి ఈ తెలంగాణ ప్రాంతంలో కూడా ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క విధంగా ఆ మాండలికం అనేది ఉంటుంది. ఉదాహరణకి ఈ ప్రాంతంలో సొరకాయలు అంటే కొన్ని ప్రాంతాల్లో వాటిని ఆనపకాయలని అంటూ ఉంటారన్నమాట. ఇక్కడ గుర్తుకొచ్చిందంటే కొన్ని చోట్ల యాది అంటారు. అలాగే మరి గ్రాంధిక భాష, గ్రాంధిక భాష అంటే గ్రంథములలో ఉపయోగించేటటువంటి భాష. వాటికి కొన్ని నిర్దిష్టమైనటువంటి ప్రమాణాలు ఉంటాయని మరి చేకూరి రామారావు గారు పత్రికా విలేకరి గారికి తెలియజేయటం జరుగుతుంది. మళ్ళా పత్రికా విలేకరి గారు ఈ విధంగా అడుగుతున్నారు, తెలుగు కనుమరుగవుతుందేనన్న ఆందోళన గురించి మీ అభిప్రాయం. ప్రపంచంలో కానీ మనం గమనించినట్లయితే ఎన్నో భాషలు మృత భాషలుగా, అదేవిధంగా కనుమరుగైపోయినటువంటి భాషలు చాలా ఉన్నాయి. అలాగే ఈ యొక్క కాలాన్ని కానీ మనం చూస్తున్నట్లయితే చాలామంది ఆంగ్ల భాషలో మోజులోను, ఇతర భాషల మీద ఉన్నటువంటి మోజుతో మరి తెలుగు భాషని ఉపయోగించడం తక్కువైపోతుంది, కాబట్టి కనుమరుగవుతుంది అనే అభిప్రాయాన్ని వ్యక్తం చేయడం జరిగింది. అప్పుడు చేకూరి రామారావు గారు ఈ విధంగా జవాబిస్తున్నారు, ఇన్ని కోట్ల మంది మాట్లాడే భాష కనుమరుగు కాదు. మరి భారతదేశంలో హిందీ తర్వాత ఎక్కువగా మాట్లాడేటటువంటి భాష ఏంటంటే మరి తెలుగు.
మరి ఇటువంటి తెలుగు కనుమరుగైపోతుంది, కనిపించకుండా పోతుంది అనే అభిప్రాయాన్ని వ్యక్తం చేయడం జరిగిందన్నమాట. దానికి రామారావు గారు, చేకూరి రామారావు గారు ఏమంటారంటే, మన తెలుగులో ఇతర భాషల మిశ్రమం ఉన్నది కానీ కనుమరుగైపోవడం అనేది జరగదు. ఎందుకంటే ఇన్ని కోట్ల మంది తెలుగును మాట్లాడుతున్నారు, మన దేశంలోనే కాదు ఇతర దేశాల్లో కూడా మన తెలుగు వారు ఉన్నారని తెలియజేస్తూ ఉన్నారన్నమాట. మరి ఇక్కడ గమనించినట్లయితే మనం మిశ్రమం, ఇతర భాషల మిశ్రమం అంటే ఇతర భాషల్లో ఉన్నటువంటి పదాలు కొన్ని తెలుగు భాషల్లోకి వచ్చి, అంటే ఉర్దూ పదాలు కానీ, ఇంగ్లీష్ పదాలు కానీ, తమిళ పదాలు కానీ, కన్నడ పదాలు కానీ, ఇటువంటి పదాలు చాలా, ఆంగ్ల పదాలు, ఫ్రెంచ్ పదాలు, చాలా పదాలు వచ్చేసి మన యొక్క తెలుగు భాషలో అవి చొరబడుతూ ఉన్నాయి. అవి మన తెలుగు భాష అన్నంత కలిసిపోయింది. ఇలాగ కలిసిపోవటాన్ని ఇతర భాషల యొక్క మిశ్రమం ఎక్కువగా ఉందని తెలియజేయటం జరిగిందన్నమాట. ఇది మరి చదవండి, ఆలోచించి చెప్పండి అనేటటువంటి అంశంలో ఉన్నటువంటి విభాగం అన్నమాట. ఇప్పుడు చదవండి, ఆలోచించి చెప్పండి అనేటటువంటి అంశం మీకు ఎంతవరకు అర్థమైందో తెలుసుకోవడం కోసం మీకు ఒక ప్రశ్నని నేను ఇవ్వటం జరుగుతుంది. ఆ ప్రశ్నని మీరు స్వతహాగా మీ యొక్క శైలిలో, మీ యొక్క భావనలో రాసుకొని రండి. ఏంటంటే ఆ ప్రశ్న, డాక్టర్ చేకూరి రామారావు గారి గురించి, వారు సాహిత్యానికి చేసినటువంటి సేవను గురించి వ్రాయండి. చదవండి, ఆలోచించి చెప్పండి మీకు ఇంటి పని ఇవ్వటం జరిగింది. ఇప్పుడు దాశరథి రంగాచార్యతో ముఖాముఖి అనేటటువంటి అంశంలో పాఠం యొక్క ఉద్దేశాన్ని తెలుసుకుందాం. నేను పాఠ్యపుస్తకాన్ని చదువుతాను, విద్యార్థులు మీరు చూడండి. తెలంగాణకు ఒక విశిష్టమైన చరిత్ర ఉన్నది. నాటి నుండి నేటి వరకు ఈ గడ్డపై పోరాడిన వీరులు, కవులు, రచయితలు, కళాకారులు ఎంతోమంది ఉన్నారు. నాటి తెలంగాణ పోరాటాన్ని కల్లారా చూసిన సాహితీ యోధుడు డాక్టర్ దాశరథి రంగాచార్య తెలంగాణ ప్రజల జీవనాన్ని, అస్తిత్వాన్ని, పోరాటాలను తన రచనల ద్వారా ప్రతిఫలింపచేశాడు. అలాంటి ప్రముఖ రచయిత వ్యక్తిత్వ స్ఫూర్తిని, రచనల గొప్పతనాన్ని ఇంటర్వ్యూ ప్రక్రియ ద్వారా మరి విద్యార్థులకు తెలియజేయటం అనేది ఈ పాఠ్యాంశం యొక్క ముఖ్య ఉద్దేశం. ముఖ్య ఉద్దేశాన్ని మరొకసారి మనం చదువుకుందాం, పరిశీలిద్దాం, ముఖ్య అంశాలని తెలుసుకుందాం. తెలంగాణకు ఒక విశిష్టమైన చరిత్ర ఉన్నది. తెలంగాణ ప్రాంతానికి ఒక విశిష్టమైన చరిత్ర ఉన్నది అని తెలియజేయడం జరుగుతుంది. అంటే భారతదేశం యొక్క భూభాగంలో భాగమైనప్పటికీ మరి తెలంగాణ ప్రాంతానికి ఒక భాష, సంస్కృతి, మరి నిజాం నవాబుల్లో దానికి ప్రత్యేకమైనటువంటి నాణ్యాలు ఇవన్నీ కూడా ఉన్నాయి, ఒక చరిత్ర ఉన్నదని తెలియజేయడం జరుగుతుంది. నాటి నుండి నేటి వరకు ఈ గడ్డపై పోరాడిన వీరులు, ఈ గడ్డపైన మరి తెలంగాణ ప్రాంతానికి స్వతంత్రంగా ఒక రాష్ట్రంగా, ఒక రాజ్యంగా మరి ఇక్కడ ఉన్నటువంటి వారే పరిపాలించాలని పోరాడినటువంటి వారు చాలామంది ఉన్నారు. వారిలో ముఖ్యంగా ఎవరెవరు ఉన్నారంటే వీరులు, అదేవిధంగా కవులు అంటే కవిత్వము రాసేటటువంటి వారు, వీరులంటే వీరత్వం కలిగినటువంటి వారు, ఆయుధాలను బట్టి పోరాడేటటువంటి వారు, రచయితలు అంటే రచనలు చేసేటటువంటి వారు,
పద్యాలు రాసేవారు అయితే ఏంటి, అదేవిధంగా గద్యాలు రాసేటటువంటి వారైతే ఏంటి, వీరందరూ కూడా రచయితలు ఉన్నారు, కళాకారులు ఉన్నారు. తన వారి యొక్క తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి వారికి కళాకారులు కూడా ఉన్నారు అని తెలియజేయటం జరుగుతున్నారు. కళల్ని ప్రదర్శించేవారు నాటి తెలంగాణ పోరాటాన్ని కళ్ళారా చూసిన సాహితీ యోధుడు డాక్టర్ దాశరథి రంగాచార్య. అంటే ఎప్పుడైతే తెలంగాణ పోరాటం జరుగుతుందో దాన్ని కళ్ళారా చూశాడు. అంటే కళ్ళారా చూశాడంటే అర్థం ఏంటంటే ఆ యొక్క కాలంలో ఆయన జన్మించి ఉండటం జరిగింది అని మనకి ఈ పాఠం ద్వారా తెలుస్తుందన్నమాట. సాహితీ యోధుడు, యోధత్వం అనేది ఏ రంగంలో ఉన్నదంటే సాహిత్య రంగంలో, సాహిత్య రంగంలో ఒక యోధుడన్నమాట. అలాంటి ప్రముఖ రచయిత వ్యక్తిత్వ స్ఫూర్తిని, ఆయన రచనల గొప్పతనాన్ని ఇంటర్వ్యూ ద్వారా విద్యార్థులకు తెలియజేస్తున్నారు అనేటటువంటి పాఠం ఉద్దేశాన్ని మనం చెప్పుకోవడం జరిగింది. తర్వాత అంశమైనటువంటి పాఠ్యభాగ వివరాల్లోకి మనం వెళదాము. ఈ పాఠ్యభాగ వివరాలను కానీ మనం పరిశీలించినట్లయితే ఈ పాఠ్యభాగం పరిపృచ్ఛ ప్రక్రియకు చెందినది. ఇంటర్వ్యూనే ముఖాముఖి అని కూడా అంటారు. ఇది ప్రధానంగా రెండు రకాలు. ఒకటి, ఉద్యోగాల ఎంపికలో అభ్యర్థి ప్రతిభను పరిరక్షించడం కోసం చేసేది మొదటిదైతే, నిర్దిష్ట రంగంలో విశేష సేవలు అందించిన వారి అనుభవాలను తెలుసుకోవడానికి చేసేది రెండోది. డాక్టర్ దాశరథి రంగాచార్య వేరువేరు సందర్భాల్లో వివిధ పత్రికలకు ఇచ్చిన ఇంటర్వ్యూలలోని ప్రధాన అంశాలే ఈ పాఠ్యాంశమని పాఠ్యభాగ వివరాల ద్వారా మనకి తెలుస్తుందన్నమాట. పాఠ్యభాగ వివరాన్ని మరొకసారి మనం చూస్తే, ఇంటర్వ్యూ ప్రక్రియకు చెందినది. మనం ఇంతకుముందు ఆలోచించి చెప్పండిలో కూడా చేకూరు రామారావు గారి ఇంటర్వ్యూని మనం చూడటం జరిగింది. అటువంటి ఇంటర్వ్యూ ప్రక్రియకు చెందింది అని చెప్పడం జరుగుతుంది. ఈ ఇంటర్వ్యూనే ఏమంటారు అంటే పరిపృచ్ఛ అని కూడా అంటారు అన్నమాట. ఇది ఒక ప్రక్రియకు చెందినది. ప్రక్రియ అంటే ఏమిటి మరి అంటే ఒక పద్ధతి. ప్రక్రియలు చాలా ఉన్నాయి. ముఖ్యంగా గద్య ప్రక్రియ, పద్య ప్రక్రియ, వ్యాస ప్రక్రియ, ఇలాగా ప్రక్రియలో రకాలు ఉన్నాయన్నమాట. ఇది మనకి ఇచ్చినటువంటి పాఠ్యాంశం పరిపృచ్ఛ లేదా ముఖాముఖి అనే ప్రక్రియకు చెందినటువంటిది అన్నమాట. ఈ యొక్క పరిపృచ్ఛ లేదా ముఖాముఖి అనేది ముఖ్యంగా రెండు రకాలుగా ఉంటుంది. ఒకటి ఏంటంటే ఉద్యోగాల ఎంపికలు అభ్యర్థి ప్రతిభను పరిరక్షించడం కోసం చేసేది మొదటిది. ఉద్యోగం ఇచ్చే ముందు ఇంటర్వ్యూ చేసేటటువంటిది ఒకటైతే, రెండో అంశం రెండోది ఏంటంటే నిర్దిష్ట రంగంలో విశేష సేవలు అందించిన వారి అనుభవాలను తెలుసుకోవడానికి చేసేది రెండోది. మనకి ఈ ప్రపంచంలో ఎన్నో రంగాలు ఉన్నాయి. వైద్య రంగం, విద్యారంగం, అలాగే ఇవాళ మనం అంతర్జాల రంగం, చాలా రంగాలు ఉన్నాయి. ఆ యొక్క రంగాల్లో మరి మంచి గొప్ప గొప్ప పేరు సాధించినటువంటి వారు చాలామంది ఉన్నారు. మరి వారి గురించి, వారు చేసినటువంటి సేవలను గురించి, వారి యొక్క అనుభవాలను గురించి తెలుసుకోవడానికి చేసేటటువంటి ముఖాముఖి అనేది రెండవ రకానికి చెందినటువంటి ముఖాముఖి లేదా ఇంటర్వ్యూ. మరి ఈ రెండవ రకం ఇంటర్వ్యూ ద్వారా మనకి ఏమిటి ఉపయోగం అంటే, ఆయా రంగాల్లో విశేష సేవలు అందించినటువంటి వారి అనుభవాలను తెలుసుకోవడం వలన మనం కూడా వారి ద్వారా స్ఫూర్తిని పొంది మన యొక్క భావి జీవితంలో వారిలాగా వారు చేసినటువంటి సేవలు ఏవైతే ఉన్నాయో వారి సేవలనే
మనం కూడా అనుసరించడం వల్ల మనం కూడా వాళ్ళలాగా మహాత్ములాగా గొప్పవాళ్ళలాగా మరి ఈ యొక్క సంఘానికి సేవ చేసే వారిలాగా ఈ యొక్క ప్రపంచానికి తోడ్పడే వారిలాగా తయారవుతారని ఈ యొక్క రెండవ అంశం ద్వారా మనకి తెలుస్తూ ఉందన్నమాట. ఇది ఈరోజు పాఠ్యభాగ వివరాలు. తర్వాత అంశం దాశరథి రంగాచార్య గారి యొక్క పరిచయం. ఇంతకుముందు మనం చేకూరు రామారావు గారి పరిచయాన్ని చూసాం, కవి పరిచయం. ఈ రెండు అంశాలను చెప్పుకుంటే మరి ఏంటి ఇద్దరు కవులు అనేటటువంటి పొరపడేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి మనం తర్వాత పాఠ్యభాగంలో దాశరథి రంగాచార్య గారి గురించి మనం చెప్పుకుందాము. సెలవు.